హలో వ్యూర్స్ వెల్కమ్ టు టెక్ ఈ వీడియోలో నేను పర్సనల్ కంప్యూటర్ లో వెబ్సైట్లో వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టడం ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మీకు అసలు జీటీటీ అంటే ఏంటి అనేది తెలియకపోతే ఈ కింద ఇచ్చిన లింక్ లో మీరు జీటిటి ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు సో మీకు జీటిటి ఆర్డర్ అంటే ఏంటో తెలిసిన తర్వాత పర్సనల్ కంప్యూటర్ లో జీరోదాలో జీటి ఆర్డర్ పెట్టడం ఎలాగో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ ఫస్ట్ మనము పర్సనల్ కంప్యూటర్ లో ఒక బ్రౌజర్ లో జీరో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి అది డాష్ బోర్డ్ తోటి ఓపెన్ అవుతుంది సో లెఫ్ట్ సైడ్ లో మనకి వాచ్ లిస్ట్ ఉంటుంది ఆ వాచ్ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ యొక్క చార్ట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది సో మనకి మనం ఆల్రెడీ పెట్టిన జిటి ఆర్డర్స్ చూడడానికి ఆర్ కొత్త జీటిటీ ఆర్డర్స్ పెట్టడానికి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆర్డర్స్ జీటిటి బాస్కెట్స్ అని ఉంటుంది సో జీటి మీద క్లిక్ చేయగానే మనం ఆల్రెడీ పెట్టిన జిటి ఆర్డర్స్ అనేవి మనకి ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది సో ఇక్కడ మనకి ఉన్న క్రియేట్ జీటిటి మీద క్లిక్ చేయగానే ఏ స్టాక్ కి జీటి క్రియేట్ చేయాలనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మీరు డైరెక్ట్ మీ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్ యొక్క జీటీటీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు క్రియేట్ జిటిటి అని క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి నావిగేట్ చేస్తుంది సో ఇలా మీరు ఆర్డర్స్లో ఉన్న జీటీటీ నుంచి అయినా మీరు ఆర్డర్ క్రియేట్ చేయవచ్చు లేదా ఇక్కడ ఉన్న మోర్ ఆప్షన్ నుంచి కూడా ఈ జీటి క్రియేట్ జీటి మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది సో మీరు ఇలా క్రియేట్ జిటిటి మీద క్లిక్ చేయగానే ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు పైన ఇక్కడ మీరు సెల్లర్ బై చేస్తున్న స్టాక్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఉంటుంది అండ్ ఇక్కడ బై ఆర్ సెల్ అని అడుగుతుంది సో మీరు జీటిటీ ఆర్డర్ బైకి పెట్టాలనుకుంటున్నారా ఆర్ సెల్కి పెట్టాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెట్ చేస్తే సరిపోతుంది సో నేను బై సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ట్రిగ్గర్ టైప్ అని ఉంది సో ట్రిగ్గర్ టైప్ అంటే ఏంటి అంటే ఇక్కడ సింగిల్ అని ఒకటి ఉంది ఓసీఓ అని ఒకటి ఉంది సో ఈ సింగిల్ అండ్ ఓసీఓ అనేది ఏంటి అంటే ఇక్కడ నేను బై అని క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఓసీఓ అనేది డిసబుల్ అయింది నేను సెల్ మీద క్లిక్ చేయగానే ఇది ఎనబుల్ అయింది సో బైలో ఇది ఎందుకు రావడం లేదు సెల్లో ఎందుకు వస్తుంది అసలు ఓసీఓ అంటే ఏంటి అంటే సింగిల్ అంటే ఓన్లీ వన్ సైడ్ ఆర్డర్ మాత్రమే ఓసీఓ అంటే ఏంటంటే జస్ట్ లైక్ బ్రాకెట్ అడ్డ టైపు మనకి స్టాప్ లాస్ ఉంటుంది అలాగే టార్గెట్ ఉంటుంది సో ఫస్ట్ నేను బైలో సింగిల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ సెల్లో ఉన్న ఆ ఓసీఓని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ బైలో నాకు సింగిల్ అడుగుతుంది సో ప్రజెంట్ ఇది లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కదా అయితే ఈ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ ప్రైస్ దగ్గరికి వచ్చిన తర్వాతకి నేను ఎగ్జాంపుల్ ఒక టెన్ స్టాక్స్ దీన్ని బై చేద్దాం అని అనుకుంటున్నా సో ఇది ట్రిగ్గర్ ప్రైస్ అండ్ ఇక్కడ ఇవ్వాల్సిన ప్రైస్ అనేది ట్రిగ్గర్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఇస్తున్నా సో ఈ రేంజ్ లో మనకి ఈ బై అనేది జరుగుతుంది జీటిటి ఆర్డర్ అనేది మనం ఒక రేంజ్ లో అంటే ఒక లిమిట్ లో బై చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఆ టైంకి అవైలబుల్ ఉండకపోతే మీరు ఏ టైంలోనైనా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలోనైనా జీటీటీ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు సో మీరు ఒక లిమిట్ ప్రైస్ అనేది దీన్ని ఫిక్స్ చేసి ఇలా పెట్టుకొని అది ఒకవేళ ఆ లిమిట్లోకి వస్తే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది సో ఇలా మీరు ఇక్కడ ప్లేస్ అని క్లిక్ చేయగానే ఇది ప్లేస్ అయిపోతుంది ఆర్డర్ ఇక్కడ చూడండి ఇది ప్లేస్ అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు దాన్ని వద్దనుకున్నప్పుడు డిలీట్ అని క్లిక్ చేస్తే ఆర్డర్ డిలీట్ అయిపోతుంది సో ఇలా మీరు మీకు ప్రైస్ ప్రైస్లో ఒక స్టాక్ని కొనాలి అని అనుకున్నప్పుడు ఇలా లిమిట్ ఆర్డర్ని వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండే ఒక ఆర్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది నేను బై ఆర్డర్ ఒక లిమిట్ ప్రైస్లో నాకు కావాలనుకున్నప్పుడు నేను పెట్టడం నెక్స్ట్ సెల్ ఆర్డర్లో చూస్తే నాకు సింగిల్ ఉంది అండ్ ఓసీ ఓ ఉంది సో సింగిల్ అంటే ఏంటి అంటే నా దగ్గర ఆల్రెడీ స్టాక్స్ రిలయన్స్వి ఉన్నాయని అనుకోండి సో నేను సమ్ ఏదో ప్రైస్ దగ్గర కొన్నా అండ్ నేను ఒక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ని అమ్మేయాలని అనుకుంటున్నాను సో ఆ టైంకి కి నేను ప్రతిసారి మార్కెట్ చూడాల్సిన అవసరం లేకుండా నేను డైరెక్ట్ జీటీటీ ఆర్డర్ పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది సో ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ టూ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ లో నేను టూ ఎయిట్ హండ్రెడ్ కంటే తక్కువ ఇవ్వాలి సో నేను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇచ్చా సో ఈ రేంజ్ లో నాకు ఈ సెల్ అనేది జరుగుతుంది ఇక్కడ సిఎన్సి అండ్ లిమిట్ అనేవి ఫిక్స్ అయిపోయాయి అండ్ నా క్వాంటిటీ ఎంత ఉండాలనేది నా దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి డిసైడ్ అవుతాను సో ఇది సింగిల్ ఆర్డర్ గురించి ఓసీఓ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్రాకెట్ ఆర్డర్ సో ఇక్కడ నాకు ఒక స్టాప్ లాస్ అనేది ఉంటుంది అంటే నేను ప్రజెంట్ ఈ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ దగ్గరనే బై చేశాను అనుకోండి నా దగ్గర ఇవి సమ్ ఎక్స్ షేర్స్ ఉన్నాయి అనుకోండి సో నేను ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ లో టూ థౌజండ్ రూపీస్ అంటే టూ థౌజండ్ త్రీ ఎయిటీన్ దగ్గర నేను బై చేసా సో నేను త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లాస్ బేర్ చేద్దాం అనుకోని నేను సెల్ చేసిన క్వాంటిటీ ఇక్కడ ఇచ్చేసి అండ్ ఇది కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇస్తాను సో ఈ రేంజ్ లో ఇది సెల్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నా టార్గెట్ కూడా ఇస్తుంది సో నా టార్గెట్ ఎంత టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చి నేను నా దగ్గర ఉన్న స్టాక్స్ క్వాంటిటీ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇలా నేను ఈ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు టూ ఆర్డర్స్ యాక్టివ్ లో ఉంటాయి ఒకటి నా టాప్ లాస్ రెండోది టార్గెట్ ఈ రెండిట్లో ఏ ప్రైస్ నైతే ముందు టచ్ చేస్తుందో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఇంకొక ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది అదే వన్ అదర్ ఆర్డర్ సో ఇక్కడ లాస్ట్ లో నిన్న ప్లేస్ అని ఆర్డర్ లిక్ చేస్తే సరిపోతుంది సో ఇలా మీరు మీకు కావాల్సిన స్టాక్స్ ని బై చేయడానికి ఒక లిమిట్ ప్రైస్ కావాలనుకున్నా అలాగే సెల్ చేయడానికి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అనేవి ముందే ఫిక్స్ చేసుకొని మీరు ప్రతిసారి మార్కెట్ ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా సిఎన్ ఆర్డర్స్ మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఈ ఆర్డర్స్ అనేవి మార్కెట్ అవర్స్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి మీరు పెట్టిన లిమిట్ ఆర్ స్టాప్ లాస్ అనేవి ఫ్రిగ్ అయితే ఒకవేళ మీ ప్రైస్ అనేవి రిగర్ అవ్వకపోతే ఈ ఆర్డర్ యొక్క వాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది సో వన్ ఇయర్ తర్వాత ఈ ఆర్డర్ అనేది ఎక్స్పైరీ అవుతుంది సో మీరు నార్మల్ గా పెట్టే ఆర్డర్స్ అనేవి ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటాయి అవి నెక్స్ట్ డే కి ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి సో జీటి ఆర్డర్ మాత్రము అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వన్ ఇయర్ వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది సో ఫైనల్ గా నేను ప్లేస్ అని క్లిక్ చేస్తున్నా ఇక్కడ నాకు రెండు ఆర్డర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి ఇక్కడ చూడండి సో టూ కి ఒకటి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఒకటి ఇది నా స్టాప్ లాస్ అండ్ ఇది నా టార్గెట్ సో ఇది జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసే విధానం ఇందులో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాక నా వీడియోస్ లిస్ట్లో ఉన్నాయి మీకు కావాలనుకుంటే వాటిని చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ